నమస్తే శివ ఓం నేను మీ డాక్టర్ బీవీఎస్ ఎస్ఆర్ రెడ్డి వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ అండ్ వేదిక మహావస్తు అండ్ మణిసూత్ర శివ ఓం ఈ నెల ఇరవై మూడవ తారీఖు తిరుపతిలో ఇరవై ఆరవ తారీఖు విశాఖపట్నంలో నెక్స్ట్ మంత్ అంటే జనవరి తొమ్మిదవ తారీఖు ఆదివారం హైదరాబాదులో బిఎంఈటి స్పెషల్ ప్యాక్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్లో మన చుట్టూతో ఉన్న వ్యాపార పరిస్థితులను అవగాహన ఎలా చేసుకోవాలి వాటి నుంచి ఎలా కొత్త కొత్త వ్యాపార ఐడియాస్ అనేది సృష్టించుకోవాలి అలాగే మనీ అట్రాక్షన్ అఫర్మేషన్ విజువలైజేషన్ అన్నవి ఎలా వర్కౌట్ అవుతాయి అది పవర్ మెడిటేషన్ చాట్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది లైవ్ సెషన్ ఇవ్వడం జరుగుతుంది వన్ అవర్ వీటితో పాటు ప్రతి ఇంటిని ధనాకర్షణగా మార్చుకోవడానికి వేదిక మహావాస్తు ఎటువంటి టిప్స్ చెప్తుంది తక్కువ ఖర్చుతో వెళ్ళే టిప్స్ వాటి గురించి తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ క్లాస్లో అటెండ్ అయిన వాళ్ళకి ఫిఫ్టీన్ మినిట్స్ స్పెషల్ టైం అన్నది మీకు కేటాయించడం జరుగుతుంది ఈ టైంలో మీకున్న వ్యాపార అవకాశాల గురించి డిస్కస్ చేయొచ్చు డౌట్స్ గురించి డిస్కస్ చేయొచ్చు వాస్తు గురించి మీరు డిస్కస్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి శివ ఓం మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు హైదరాబాదు జనవరి తొమ్మిది తర్వాత డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు తిరుపతి డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖు వైజాగ్ అని స్పెషల్గా చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకోండి శివ ఓం ఇవాళ మనం అసెట్ లయబిలిటీస్ వీటిలో మనము స్టడీ కోసం పెట్టేది అసెటా లయబిలిటీదా అనేది మనం తెలుసుకుందాం ఇక్కడ చాలామందికి పెద్ద కన్ఫ్యూషన్ ఉంటుంది ఏదైనా లోన్ లోనే కదా అప్పు అప్పే కదా మరి చదువు కోసం తీసుకున్నా అది తప్పే కదా అని చాలామంది అనుకుంటారు కానీ ఈ చదువు కోసం తీసుకునే లోన్ను మనము ఎలా దాన్ని అసెట్గా మార్చుకోవచ్చో చూద్దాం ఇక్కడ జనరల్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నది ఎక్కువగా యూఎస్ చేయడానికి అందరూ వెళ్తుంటారు స్టూడెంట్స్ ఇక్కడ చేసిన తర్వాత అక్కడ వెళ్ళడానికి దాదాపుగా ట్వంటీ ల్యాక్స్ ఖర్చు అనుకుందాం ఈ ఇరవై లక్షలు మనం బ్యాంకు నుంచి నో లోన్ తీసుకున్నట్లయితే స్టడీ లోన్ కాబట్టి తక్కువగానే ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్ కూడా తక్కువగా ఉంటుంది దాన్ని టూ దాన్ని తీసుకున్న తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మనకు లోన్ టెన్యూర్ ఇచ్చారనుకుందాం ఫైవ్ ఇయర్స్ వరకు లోన్ టెన్ యూర్ ఈ ఐటీ కోర్సు టూ నుంచి త్రీ ఇయర్స్ లోపల కంప్లీట్ అయ్యింది అనుకుందాం అయితే ఇక్కడ ఏంటని అంటే ఇక్కడ హెచ్ వన్ బి వీసా మీద అబ్బాయి స్టడీ అమెరికా వెళ్ళాడనుకున్నాం ఈ టూ ఇయర్స్ లోపల ఐటీ కోర్స్ చేసేటప్పుడు అక్కడ పాజిబిలిటీ ఉన్నప్పుడు అక్కడ పార్ట్ టైం వర్క్ చేసుకోవచ్చు చేసుకున్నా చేసుకోకపోయినా ఇబ్బంది లేదు ఒకవేళ చేసుకుంటే మళ్ళీ అది మనకు అసెట్ కిందికి వస్తుంది అని అంటే ఎందుకనంటే మనీ ప్రొడ్యూస్ చేసుకోగలుగుతారు కాబట్టి అనంటే డబ్బు వచ్చి మన అకౌంట్లో మన జాబులోకి వచ్చి నిండుతుంది కాబట్టి అయితే ఇది కంప్లీట్ అయ్యాక ఈ ట్వంటీ ల్యాక్స్కు ఈ త్రీ ఇయర్స్కు వచ్చిన ఇంట్రెస్ట్ కలుపుకొని చూసుకున్నట్లయితే ఒక త్రీ టు ఫోర్ ల్యాక్స్ ఇంట్రెస్ట్ వచ్చింది అనుకుందాం నాలుగు లక్షలు ఇంట్రెస్ట్ వచ్చిందని అనుకుందాం ఇక్కడ ఈ ఐటీ కంప్లీట్ చేశాక చదువు ఎప్పటికి కూడా అసెట్ కిందికని ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి అక్కడ జాబ్ అన్నది మనము చూసుకున్నట్లయితే ఐటీ జాబ్ మనము చూసుకున్నట్లయితే ఇక్కడికంటే ఒక డాలర్కి దాదాపు సెవెంటీ రూపీస్ ఇప్పుడు ప్రజెంట్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేదానికంటే ఇక్కడ వెయ్యి రూపాయలు వస్తుందంటే అక్కడ ఎంత వస్తుంది దాదాపు డెబ్బై వేలు వస్తుంది కాబట్టి సెవెంటీ థౌజండ్ ఆ రకంగా ఉంటుంది ఇక్కడ పదివేలు వస్తుందనంటే అక్కడ దాదాపు ఏడు లక్షలు వస్తుంది అన్నట్టు కాబట్టి డాలర్ రేట్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మినిమంలో మినిమం జాబ్ వాళ్ళు చూస్ చేసుకున్నా సరే అక్కడ మినిమం టూ నుంచి త్రీ ల్యాక్స్ వరకు వాళ్లకు మంత్లీ వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి త్రీ ల్యాక్స్ ఏంటి ఇండియన్ రూపీస్లో కాబట్టి ఆ రకంగా చూసుకుంటే వన్ ఇయర్కే థర్టీ సిక్స్ ల్యాక్స్ అందులో ఎక్స్పెండిచర్స్ మనము దాదాపు ఫార్టీ పర్సెంట్ ఎక్స్పెండిచర్ తీసినా దాదాపు మనము ట్వంటీ ల్యాక్స్ వరకు వచ్చేదానికి అవకాశం ఉంది అని అంటే పిల్లల చదువు మీద పెట్టుబడి ద బెస్ట్ పెట్టుబడి పిల్లల చదువు మీద పెట్టుబడి ద బెస్ట్ పెట్టుబడి వాళ్ళ లైఫ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది మంచి జాబ్ కూడా సెక్యూర్ చేయగలుగుతారు అట్ ద సేమ్ టైం మీరు ఫైవ్ ఇయర్స్ కోసం తీసుకున్న లోన్ను వాళ్ళు వన్ ఇయర్లో క్యూర్ చేయగలుగుతారు వన్ ఇయర్లో క్లియర్ చేయగలుగుతారు లేదా వన్ అండ్ హాఫ్ ఇయర్ అని అనుకుందాం బట్ వాట్ అబౌట్ ద నెక్స్ట్ ఫ్యూచర్ నెక్స్ట్ ఫ్యూచర్ అంతా వాళ్ళు సెక్యూర్ కాగలుగుతారు మరియు ఇప్పుడు వాళ్ళు తీసుకున్న ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో అది అది ఇయర్లీ ఇయర్లీ పెరుగుతూ వెళ్తుంది ఇయర్లీ ఇయర్లీ పెరుగుతూ వెళ్తుంది కాబట్టి వాళ్ళు టూ త్రీ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్ పర్ మంత్ చేరుకునే స్టేజ్కి వస్తారు టూ త్రీ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్ పర్ మంత్ ఇది మ్యాక్సిమం త్రీ టు ఫోర్ ఇయర్స్లో వాళ్ళు రీచ్ అవ్వగలుగుతారు మంచి కోర్సెస్ మంచి నాలెడ్జు మంచి పబ్లిక్ రిలేషన్స్ హ్యూమన్ రిలేషన్స్ ఇవన్నీ జాగ్రత్తగా ఉండి మేనేజ్మెంట్ స్కిల్స్ ఆ రకంగా తర్వాత అక్కడ ఉండే లాంగ్వేజ్ స్కిల్స్ ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా చేసుకున్నప్పుడు ఈ ఫైవ్ ల్యాక్స్కు రీచ్ అవ్వగలుగుతారు అంటే వన్ ఇయర్కి ట్వెల్వ్ ఫైవ్ సిక్స్టీ అరవై లక్షలు తీసుకున్న దాన్ని కేవలం నాలుగు నెలల్లో వాళ్ళు తీర్చగలుగుతారు కాబట్టి ఎప్పుడు కూడా స్టూడెంట్స్ మీద పెట్టిన ఏదైతే పెట్టుబడి ఉంటుందో చదువు కోసం అది లయబిలిటీ కానే కాదు బట్ ఒక కండిషన్ మనం ఎప్పుడు చెప్పుకున్నాం కదా ఎప్పటికైనా ఇది మన మీద ఆధారపడి ఉంటుందని అది లయబిలిటీ ఎప్పుడు మనము కాదు అని అంటే వాటిని పూర్తిగా సక్సెస్ చేసుకున్నప్పుడు దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నప్పుడు స్టూడెంట్ ఆ వాళ్ళు కూడా అటు ఇటు చూడకుండా వెళ్ళిన పర్పస్ ఏంటి మనం చేసింది ఏంటి అనే దాని మీద చూసుకోకుండా వేరే దారులు వెతుకుని ఇతరత్ర చాలా డైవర్టింగ్ డైవర్టిఫైయింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి అవి కాకుండా కరెక్ట్గా మనం పోయిన పర్పస్ ఏంటో పూర్తి చేసుకుని అక్కడ జాబ్ కొట్టడమా లేదైతే తిరిగి వచ్చి ఇక్కడ మంచి కంపెనీలో సెక్యూర్ అవ్వడమా అనేది ఉంటే కరెక్ట్గా ఉంటుంది తప్ప మధ్యలో వదిలేస్తే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఈ ట్వంటీ ల్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ఏదైతే మనం తీసుకుని హో మనం స్టడీ లోన్ పెట్టుకొని వెళ్తున్నామో మధ్యలో దాన్ని డ్రాప్ అయితే అది ఏమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ లయబిలిటీ అవుతుంది ఎందుకనంటే ఇక్కడ కోర్స్ కంప్లీట్ కాదు కోర్స్ కంప్లీట్ కాకపోతే జాబ్ రాదు ప్లస్ ఈ ఖర్చులు ఈ డబ్బులు వెనక్కి రావు పైగా ఖర్చులు ఉంటుంది మానసికమైన ఇబ్బంది ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు అది లయబిలిటీ కింద మారుతుంది తను ఇక్కడికి వచ్చి చేయడానికి కూడా కొంత సేఫ్ ఫీల్ అవుతారు ఎందుకంటే కంప్లీట్ చేయలేకపోతారు కాబట్టి ఈ రకమైన ఇబ్బందులతో వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి ఏం చేయాలి ఏ పర్పస్ ఉందో అది కంప్లీట్ అవుతుంది అంటేనే మనము లయబిలిటీస్ నుంచి మనం బయటపడగలుగుతాము లేదంటే సగంలో ఆపేసినా ఇబ్బంది పడినా లేదా కోర్స్ ఏదైతే కంప్లీట్ చేయడానికి టూ ఇయర్స్ కోర్సును త్రీ ఫోర్ ఇయర్స్ పట్టింది అనుకోండి లాంగ్ డ్యూరేషన్ ఇంటెలిజెంట్ కాకపోతే అప్పుడు కూడా ఇది ఇబ్బంది అవుతుంది ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ నా దగ్గరే ఒక క్లయింట్ ఉన్నారు యానిమేషన్ కోర్సులో ఒక అబ్బాయి చేరాడు వన్ క్రోర్ ఆ కోర్స్ యొక్క ఫీజు అమెరికాలోని మంచి టాప్ యూనివర్సిటీలో చేరారు ఆ కోర్సు డ్యూరేషన్ వచ్చేసి త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ కంప్లీట్ చేశాడు థర్డ్ ఇయర్ కంప్లీట్ చేయకుండా వెనక్కి వచ్చేసాడు చూడండి ఎంత ఇబ్బందిగా ఉంటుంది వన్ క్రోర్ దాని ఫీజు కాబట్టి కంప్లీట్ చేస్తే దాని నుంచి మంచి బెనిఫిట్ వస్తుంది లైఫ్లో సక్సెస్ అవుతుంది కంప్లీట్ చేయకపోతే ఏమవుతుంది అది కాస్త లయబిలిటీ కిందకి వస్తుంది అప్పుగా మారుతుంది కాబట్టి ఎనీ టైం మనము లయబిలిటీని అసెట్గా మార్చుకోవచ్చు అది కరెక్ట్గా మేనేజ్ చేయకపోతే అసెట్ అనుకున్నది మళ్ళీ లయబిలిటీగా మారిపోతుంది ఇది జాగ్రత్తగా మీరు గమనించుకొని చేసుకోవాలి ఇక్కడ ఎవరైతే ఈ స్టడీ లోన్స్ తీసుకుని ఫారిన్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్లకు ఉండవలసిన గోల్డెన్ రూల్స్ ఏంటంటే ఎప్పుడు కూడా ఏ పర్పస్ అయితే మనం వెళ్ళామో ఆ పర్పస్ను ఫుల్ఫిల్ చేసుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ మనది కానీ దేశంలో ఎప్పుడైతే మనం ఎంటర్ అవుతామో అక్కడ ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్కు పూర్తిగా ఒబే అయి ఉండాలి నంబర్ టూ నంబర్ త్రీ ఎస్పెషల్లీ అమెరికాలో గన్ కల్చర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సేఫ్టీ సెక్యూరిటీకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అంటే అక్కడ ఈవినింగ్ సిక్స్ తర్వాత వెంటనే రూమ్కి వచ్చేసేయడం బెటర్ అవుతుంది కాబట్టి ఏ పర్పస్ అయితే మనం వెళ్తున్నామో అది తప్ప మిగతా విషయాలు ఉండరాదు ఏ విషయాలైనా కూడా అది కొన్ని మనం నేను చెప్పడానికి అవుతుంది కొన్ని చెప్పడానికి అవ్వదు కానీ మనము దేనికోసం వెళ్ళామో దాన్ని కంప్లీట్గా చేసుకుని వచ్చినప్పుడు మాత్రమే మనము దీన్ని అసెట్గా మార్చుకోగలుగుతాము కాబట్టి ఇలా ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ నా బ్లెస్సింగ్స్ ఏంటంటే కంప్లీట్గా మీరు ఏ పర్పస్తో వెళ్తున్నారో దాన్ని కంప్లీట్ చేసుకుని వచ్చి మీ తల్లిదండ్రుల యొక్క ఏవైతే కోరికలు ఉంటాయో ఏవైతే వాళ్ళ టార్గెట్స్ ఉంటాయో పూర్తిగా చేసి మీ లైఫ్ కూడా సెట్ చేసుకుని అందరికీ ఆ ఆదర్శప్రాయంగా నిలుస్తారని ఆశిస్తున్నాను శివ ఊం ఈ నెల ఇరవై మూడవ తారీఖు తిరుపతిలో ఇరవై ఆరవ తారీఖు విశాఖపట్నంలో నెక్స్ట్ మంత్ అంటే జనవరి తొమ్మిదవ తారీఖు ఆదివారం హైదరాబాద్లో బిఎంఈటి స్పెషల్ ప్యాక్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్లో మన చుట్టూతో ఉన్న వ్యాపార పరిస్థితులను అవగాహన ఎలా చేసుకోవాలి వాటి నుంచి ఎలా కొత్త కొత్త వ్యాపార ఐడియాస్ అనేది సృష్టించుకోవాలి అలాగే మనీ అట్రాక్షన్ అఫర్మేషన్ విజువలైజేషన్ అన్నవి ఎలా వర్కౌట్ అవుతాయి అది పవర్ మెడిటేషన్ చాట్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది లైవ్ సెషన్ ఇవ్వడం జరుగుతుంది వన్ అవర్ వీటితో పాటు ప్రతి ఇంటిని ధనాకర్షణగా మార్చుకోవడానికి వేదిక మహావాస్తు ఎటువంటి టిప్స్ చెప్తుంది తక్కువ ఖర్చుతో వెళ్ళే టిప్స్ వాటి గురించి తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ క్లాస్లో అటెండ్ అయిన వాళ్ళకి ఫిఫ్టీన్ మినిట్స్ స్పెషల్ టైం అన్నది మీకు కేటాయించడం జరుగుతుంది ఈ టైంలో మీకున్న వ్యాపార అవకాశాల గురించి డిస్కస్ చేయొచ్చు డౌట్స్ గురించి డిస్కస్ చేయొచ్చు వాస్తు గురించి మీరు డిస్కస్ చేసుకోవచ్చు మరి ఇంకెందు ఆలస్యం ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనుపన్న నంబర్లకు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి శివ ఓం మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు హైదరాబాదు జనవరి తొమ్మిది తర్వాత డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు తిరుపతి డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖు వైజాగ్ అని స్పెషల్గా చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఓం